భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఆంగ్లేయుల నుండి భారతీయులకి అధికారాన్ని బదిలీ చేసే విషయంలో తిరువావడతోరే ఆధీనం పోషించిన పాత్ర ఎంతో విశేషమైంది. స్వాతంత్రం ఇచ్చే రోజు నిర్ణయింపబడిన తదుపరి అధికారత్వాన్ని బదిలీ చేసే విషయానికి సంబంధించిన సరైన పద్ధతులు లాంఛనాలు నిర్ణయించేందుకై పండిత్ జవహర్లాల్ నెహ్రూ రాజగోపాలాచారిని సలహా కోసం సంప్రదించారు. నిర్ణయించిన తేదీన గ్రహాల స్థితిగతుల విషయమై కూడా ప్రశ్నలు తలెత్తాయి. అధికారాల బదిలీని సులభతరం చేయడానికి విశిష్టమైన శైవ మఠముల యొక్క చారిత్రక పాత్ర గురించి తెలిసి ఉన్న రాజాజీ ఈ విషయమై తిరువావడతోరే ఆధీన యొక్క 20వ సన్నిధానాన్ని సహాయం కోరారు. అప్పుడు వారు ఒక అందమైన వెండి రాజదండం తయారు చేయించి ఆధీనం వారి శిష్యుడైన కుమారస్వామి తంబిరాన్తో ఓదువార్లను నాదస్వరంలో మగ్గటం లేని మహారాజైన రాజరత్నం పిళ్ళైను ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి ప్రత్యేక విమానంలో పంపించారు. రాత్రి 11:45 నిమిషాలకు వెండి రాజదండాన్ని లార్డ్ మౌంట్ బాటన్ నుండి తంబిరాన్ స్వీకరించి గంగాజలంతో అభిషేకించి రాజరత్నం పిళ్ళై మంగళ వాయిద్యంలా నాదస్వరం వినిపిస్తూ ఉండగా 63 నాయనార్లో ఒకరైన 7వ శతాబ్దానికి చెందిన జ్ఞాన సంబంధర్ నవగ్రహాల వల్ల కలిగే దుష్ప్రభావాలను అరికట్టడానికి కీర్తించిన వారు పాలిస్తున్నారు ఇది నా ఆజ్ఞ అనే చివరి వాక్యం గల పదికాన్ని ఓదువార్లు గానం చేస్తుండగా ఆచారబద్ధంగా ఆ రాజదండాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూకి అందించారు. ఈ వెండి రాజదండం ఇప్పటికీ అలహాబాద్లోని నెహ్రూ ఇంటి మ్యూజియం ఆనంద భవనంలో భద్రపరచబడి ఉంది. శ్రీ శివనిధి శివా.